హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మజిల్ కాంట్రాక్షన్ అనే దాని గురించి చూద్దాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మజిల్ కాంట్రాక్షన్తో పాటు న్యూరోమస్కులర్ జంక్షన్ ఇంకా మజిల్ యొక్క స్ట్రక్చర్ గురించి కూడా చూసుకుందాం. ఎందుకంటే మజిల్ కాంట్రాక్షన్ అనే దాని గురించి తెలుసుకునే ముందు న్యూరోమస్కులర్ జంక్షన్ గురించి తెలుసుకోవడం ఇంకా మజిల్లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి రెండిటి గురించి అంటే మజిల్ గురించి ఇంకా న్యూరోమస్కులర్ జంక్షన్ గురించి తెలుసుకుంటే మనకు కాంట్రాక్షన్ అనే మెకానిజం ఎట్లా అవుతుంది అనే దాని గురించి ఒక క్లియర్ ఐడియా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు టాపిక్లు ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. మనము ఫస్ట్ మజిల్ గురించి చూసుకుందాం. ఈ మజిల్ అనే దాంట్లో ఏ యూనిట్స్ ఉన్నాయి అనే దాని గురించి మనకు ఒక ఐడియా వస్తే మనము సింపుల్గా కాంట్రాక్షన్ గురించి అర్థం చేసుకోవచ్చు. సింపుల్. ఈ మజిల్లో కొన్ని డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. లైక్ ఒక మజిల్ అనేది గ్రూప్ ఆఫ్ మజిల్ బండిల్స్ తోటి ఫామ్ అవుతుంది. ఈ మజిల్ బండిల్స్ అనేటివి గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ తోటి ఫామ్ అవుతాయి. ఈ మజిల్ ఫైబర్స్ అనేటివి గ్రూప్ ఆఫ్ మయోఫైబ్రిల్స్ తోటి ఫామ్ అవుతాయి. సింపుల్. ఈ మయోఫైబ్రిల్స్లో మనము అంటే దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలి మయోఫైబ్రిల్స్ గురించి. ఎందుకంటే ఇది స్మాలెస్ట్ యూనిట్స్ అనమాట. ఈ స్మాలెస్ట్ యూనిట్లోనే మనకు ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి యాక్టిన్ మయోసిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ యాక్టిన్ మయోసిన్ వల్లనే మనకు కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీని గురించి మనము ఒక ఐడియా వచ్చిందంటే మనము సింపుల్గా కాంట్రాక్షన్ ఎలా జరుగుతుందో మనకు అర్థమైపోతుంది అన్నమాట. మనము ఈ స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్ లైక్ మయోఫైబ్రిల్ గురించి చూసుకోవాలి. దాంట్లో యాక్టిన్ ఇంకా మయోసిన్ ఉంటాయి అనుకున్నాం కదా. ఈ ప్రోటీన్స్ యాక్టిన్ అనేదేమో లైట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని లైట్ బ్యాండ్ అంటాం. మయోసిన్ అనేదేమో థిక్ ఉంటుంది కాబట్టి మనము దాన్ని డార్క్ బ్యాండ్ అంటాం. ఈ యాక్టిన్ ఇంకా మయోసిన్ అనేటివి రెండు ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటే ఈ యాక్టిన్ మయోసిన్ అనేటివి ఆల్టర్నేట్గా ఉండడం వల్ల మనకు స్ట్రయేషన్స్ అనేటివి కనిపిస్తాయి. కాబట్టి మనము మన స్కెలిటల్ మజిల్ని స్ట్రయేటెడ్ మజిల్ అని కూడా మనం అంటాం. మనకు ఈ స్ట్రయేషన్స్కి అవసరమైన యాక్టిన్ ఇంకా మయోసిన్లో కూడా ఏముంటాయో అవి ఎలా ఫామ్ అయినాయో కూడా మనము తెలుసుకోవాలి. ఫస్ట్ యాక్టిన్ ఏమో 2 రెగ్యులేటర్ ప్రోటీన్స్ తోటి ఫామ్ అయింది. మయోసిన్ ఏమో 2 పాలీపెప్టైడ్ చైన్స్ తోటి ఫామ్ అయింది. ఫస్ట్ యాక్టిన్ గురించి చూసుకుందాం. 2 రెగ్యులేటర్ ప్రోటీన్స్ అనుకున్నాం కదా. ఫస్ట్దేమో ట్రోపోనిన్, సెకండ్దేమో ట్రోపోమైసిన్. ఈ ట్రోపోమైసిన్ అనేదేమో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అంటే 2 థ్రెడ్స్ ఒక దగ్గర వ్రాప్ చేస్తే ఆర్ కాయిల్ చేస్తే ఎలా హెలికల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో అలా ట్రోపోమైసిన్ అనేది ఉంటే దానిపైన ఆల్టర్నేట్గా యాక్టివ్ సైట్స్ దగ్గర ట్రోపోనిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సెకండ్ మయోసిన్. ఈ మయోసిన్లో కూడా 2 పాలిపెప్టైడ్ చైన్స్ అనుకున్నాం కదా. ఒకటేమో LMM అంటే లైట్ మీరోమైసిన్, సెకండ్దేమో HMM అంటే హెవీ మేరోమైసిన్. ఈ రెండు ఏమంటారు మేరోమైసిన్స్ ఆర్ పాలిపెప్టైడ్ చైన్స్ అనేటివి కూడా కాయిల్ అయి ఉంటాయి. ఈ కాయిలింగ్లో ఒక ఎండ్ ఏమో టెయిల్ ఉంటాయి, ఇంకో ఎండ్ ఏమో హెడ్స్ ఉంటాయి. ఈ హెడ్ రీజియన్లోనే మనకు యాక్టివ్ సైట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ యాక్టివ్ సైట్ అనేది మనకు యాక్టిన్కి ఇంకా మయోసిన్కి కనెక్షన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే మనము స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. ఫర్దర్గా ఫస్ట్ దీని తర్వాత ఏమంటారు న్యూరోమస్కులర్ జంక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత మనము ఇంకా యాక్టిన్ మయోసిన్ దాని తర్వాత ఈ మజిల్లో ఏం ప్రాసెస్ జరుగుతుంది అనే దాని గురించి మనము డీటెయిల్గా చూసుకుందాం. అంతకంటే ముందు మనము న్యూరోమస్కులర్ జంక్షన్ గురించి చూద్దాం. న్యూరోమస్కులర్ జంక్షన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది న్యూరాన్ ఇంకా మజిల్ మధ్యలో ఉండే జంక్షన్ని మనము న్యూరోమస్కులర్ జంక్షన్ అనుకుంటాం. సింపుల్. ఈ న్యూరాన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ని న్యూరాన్ జంక్షన్ వరకు తీసుకొస్తే ఆ సిగ్నల్ అనేది కాల్షియంస్ని రిలీజ్ చేస్తుంది. అంటే కాల్షియం అయాన్స్ని రిలీజ్ చేస్తే ఆ కాల్షియం అయాన్స్ అనేటివి మజిల్లోకి వెళ్ళి కాంట్రాక్షన్ని ఫామ్ చేస్తాయి. ఇది సింపుల్ న్యూరోమస్కులర్ జంక్షన్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఆ కాంట్రాక్షన్ ఎట్లా జరుగుతుంది అనే దాని గురించి మనం చూసుకోవాలంటే మనము ఒక థియరీని చదువుకోవాలి. అదేంటంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేది ఏమంటారు మన మజిల్ కాంట్రాక్షన్ అంటే మన స్కెలిటల్ మజిల్ కాంట్రాక్షన్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఎప్పుడైతే ఒక సిగ్నల్ వస్తుందో ఎలా ఆ కాంట్రాక్షన్ జరుగుతుంది అనే దాని గురించి సింపుల్గా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని H. హక్సే ఇంకా J. హెన్సన్ అనే సైంటిస్టులు ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైతే మనకు సిగ్నల్ బ్రెయిన్ నుంచి మోటార్ న్యూరాన్ ద్వారా ప్రీ సినాప్టిక్ ఎండింగ్ అంటే సినాప్స్ అంటే తెలుసు కదా, న్యూరాన్ ఎండింగ్ని మనము సినాప్స్ అంటాం. ఆ జంక్షన్కి ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అక్కడ సినాప్టిక్ ఎండింగ్లో మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అసిటైల్కోలిన్ అనుకోండి. ఆ అసిటైల్కోలిన్ అనేది సినాప్టిక్ క్లెఫ్ట్లోకి రిలీజ్ అవుతుంది. సినాప్టిక్ క్లెఫ్ట్ అంటే ఏం లేదు ప్రీ సినాప్సిస్ అలా పోస్ట్ సినాప్సిస్ ఈ రెండిటి మధ్యలో ఉండే స్పేస్ ఉంటుంది కదా దాన్ని మనము సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం. అందులోకి రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల మనకు యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అయ్యి అందులో ఉండే కాల్షియం అయాన్స్ మన పోస్ట్ సినాప్టిక్ అంటే మన మజిల్ సెల్ ఉంది కదా దానిపైన ఉండే రిసెప్టర్స్ త్రూ మన కాల్షియం అయాన్ అనేది మన మజిల్లోకి ఇన్ఫ్లక్స్ అవుతుంది అన్నమాట. ఆ ఇన్ఫ్లక్స్ అయిన కాల్షియం అయాన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి బైండ్ అవుతాయి దేనికి అంటే ట్రోపోనిన్ అనే ప్రోటీన్కి బైండ్ అవుతాయి. ట్రోపోనిన్ అంటే నథింగ్ బట్ యాక్టిన్ ఉంది కదా మన యాక్టిన్లో 2 యూనిట్స్ అనుకున్నాం లైక్ ట్రోపోమైసిన్ ఇంకా ట్రోపోనిన్. ఈ కాల్షియం అయాన్స్ అనేటివి వెళ్ళి ట్రోపోనిన్కి అటాచ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కాల్షియం అయాన్స్ అనేటివి ట్రోపోనిన్ పైన స్టిక్ అవుతాయో ఆర్ దాని నుంచి కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయో ఈ ట్రోపోనిన్ ఇంకా ట్రోపోమైసిన్ కాంప్లెక్స్ ఉంటుంది కదా అది ఏం చేస్తాయంటే యాక్టివ్ సైట్స్ యాక్టిన్ యొక్క యాక్టివ్ సైట్స్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి స్టిక్ కావడం జరుగుతుంది. అప్పుడు ఆ యాక్టివ్ సైట్స్ అనేటివి మయోసిన్ హెడ్స్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ క్రాస్ బ్రిడ్జ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఈ క్రాస్ బ్రిడ్జ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే మయోసిన్లో ఏటీపీ అని ఉంటుంది కదా ఈ ఏటీపీని హైడ్రోలసిస్ త్రూ ఎనర్జీ రిలీజ్ చేసేసి ఈ మయోసిన్ అనేది ఈ మన యాక్టిన్ మాలిక్యూల్కి అటాచ్ అవుతుంది. దాని తర్వాత ఈ క్రాస్ బ్రిడ్జ్ అనేది యాక్టిన్ ఫిలమెంట్స్ ఉంటాయి కదా దాన్ని ఏ జోన్కి అంటే ఏ జోన్ అంటే ఏందో కాదు మన ఏమంటారు మయోసిన్ బ్యాండ్ ఉంది కదా ఆర్ మయోసిన్ ఫిలమెంట్ ఉంది కదా దాని మిడిల్ రీజియన్కి మన యాక్టిన్ మాలిక్యూల్ని పుష్ చేయడం జరుగుతుంది. అప్పుడు మయోసిన్ మాలిక్యూల్ పైన ఈ యాక్టిన్ మాలిక్యూల్ అనేది స్లైడ్ కావడం జరుగుతుంది. అలాంటి మూమెంట్ని మనము స్లైడింగ్ మూమెంట్గా మనము కన్సిడర్ చేయొచ్చు. అందుకే దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని కూడా అనొచ్చు. ఇలా మూవ్ అయ్యేటప్పుడు మన మజిల్ అనేది కంప్రెస్ కావడం వల్ల మనకు కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. దీన్నే మనము స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అంటాం. ఆఫ్టర్ కాంట్రాక్షన్ మన మజిల్ అనేది అలానే ఉండిపోద్దు రిలాక్స్ కావాలి. రిలాక్సేషన్ ఎప్పుడైతుంది అంటే ఎప్పుడైతే మనకు సిఎన్ఎస్ నుంచి స్టిమ్యులై ఆగిపోతుందో అప్పుడు కాల్షియం ఇన్ఫ్లక్స్ అనేది కూడా లోపలికి ఏమంటారు మన మజిల్లోకి ఇన్ఫ్లక్స్ అనేది కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం కాల్షియం ఇంకా ట్రోపోనిన్ కాంప్లెక్స్ అనేది కూడా ఫామ్ కాదు కాబట్టి యాక్టివ్ సైట్స్ యాక్టిన్ యొక్క యాక్టివ్ సైట్స్ కూడా ఈ ట్రోపోనిన్ తోటి కవర్ కావడం వల్ల మయోసిన్ ఇంకా యాక్టిన్ మధ్యలో క్రాస్ బ్రిడ్జ్ కూడా ఫామ్ కాదు కాబట్టి మనకు రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. This is all about the muscle contraction and neuromuscular junction.